హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు ప్లాన్ ఏంటంటే, మేము లాస్ట్ టైం వీగర్కి వెళ్ళినప్పుడు డామినర్కి సంబంధించిన యాక్సరీస్ లేకపోవడం వల్ల బన్నీ వాడి బైక్కి ఏమేయించుకోలేడు. ఈరోజు వాడి బైక్కి యాక్సరీస్ వేయించుకోవాలనుకుంటున్నాడు. అది ఎక్కడ అంటే జూబ్లీస్లో ఉన్న డైనమిక్ రైడర్స్లో. సో వాడి బైక్కి యాక్సరీస్ వేయించుకుంటాడు. అట్లనే నేను నా బైక్ కూడా ఫ్యూలెక్స్ ప్రోప్లెస్ వేయించుకోవాలనుకుంటున్నా. దాంతోపాటు నా బైక్ ఇంకేమైనా యాక్సరీస్ అక్కడ దొరుకుతాయేమో చూద్దాము. అండ్ ఈ యాక్సరీస్ అన్నీ వేయించుకోవడం అయిపోయినాక మనం రేపైతే ఒక రైడ్కి వెళ్ళబోతున్నాము, నేను బన్నీ కలిసి. ఆ రైడ్ ఎక్కడికి ఏందనేది రేపటి బ్లాగ్లో మీరు చూడబోతున్నారు. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ అయిపోదాం పండి. మంచి ఎండలో బయలుదేరుతున్నా నేనైతే. ఆల్మోస్ట్ 12 అవుతుంది టైం, 11:59. బాయ్. ఈరోజు సాయంగానికి హాలిడే, ఏబీవీపీ బంద్, ఏదో బంద్ ఉందంట స్కూల్స్కి. ఇంకా వాడి ఇంట్లో ఉన్నాడు, ఇల్లు వీగి పందిరి చేస్తాడు. ఇవన్నీ ఆల్రెడీ డైనమిక్ రైడర్స్కి దగ్గరలో ఉన్నాడు. నాకు ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఆయనంత తొందరగా వెళ్ళిపోదాం అక్కడికి. పర్స్ మర్చిపోయాను నేను ఇంట్లో. నా కెమెరా మొత్తం ఇవన్నీ సదురుకొని, వీటికి ఛార్జింగ్ పెట్టుకొని, అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాలంటే గంట వీటికే పడుతుంది. బ్లాగింగ్ మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. అంటే మనం ప్రాపర్గా కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే, కంటెంట్ క్రియేట్ చేయడం ఒక ఎత్తు అయితే, దానికి టైటిల్ పెట్టడము, థంబ్నెయిల్ క్రియేట్ చేయడము, దాన్ని ఎడిట్ చేయడము, ఇది ఇంకా పెద్ద పని. బట్ మనకు నచ్చిన పని ఏదైనా సరే ఎంత కష్టమైనా ఇష్టంతో చేస్తాం. నాకు బ్లాగింగ్ ఇష్టం కాబట్టి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తా. మమ్మీ రోజు ఆవులకు ఏదో ఒకటి పెడుతుంది కదా, రోజు వాటి టైంకి వచ్చి ఏమైనా పెడితే తినిపోతాయి. చలో చలో నేర్చుకో. రెండోసారి ఇంట్లో నుండి ఒక 100 మీటర్లు కూడా రాలేను, అప్పుడే ముఖానికి మొత్తం చెమటలు వచ్చేసినాయి. నేను బండికి ఇంకొక 2 వస్తువులు వేయించుకోవాలనుకుంటున్నా. ఒకటి వచ్చేసి ఫ్రంట్ షీల్డ్, ఎందుకంటే ఇది చిన్న ఉంటుంది సైజు, సో విండ్ ప్రెషర్ బాగా తగులుతుంటుంది మనం ఒకవేళ లాంగ్ డ్రైవ్స్కి వెళ్తే కనుక. సో కొంచెం దీనికంటే ఎక్కువ ఉన్న విండ్ స్క్రీన్ వేసుకుంటే కొంచెం విండ్ బ్లాస్ట్ అంతా మన ఫేస్కి కొట్టదు, హెల్మెట్కి కొట్టదు. అదొకటి అనుకుంటున్నా, ప్లస్ ఫ్యూఎల్ఎక్స్ ప్రో ప్లస్ ఒకటి అనుకుంటున్నా. ఒకవేళ అవి రెండు కూడా బడ్జెట్లో నాకు మంచిగా రీజనబుల్గా దొరికితే కనుక అవి రెండు కూడా అక్కడ డైనమిక్ రైడర్స్లో వేయించేస్తా. ఇంకా బండి కంప్లీట్ అయిపోతుంది. అయిపోయాక నేను అప్కమింగ్ బ్లాగ్స్లో మొత్తం ఇప్పటివరకు బండికి ఏమేమి ఎన్ని యాక్సెసరీస్ వేయించినా నాకు ఎంత ఖర్చు అయింది అనేది మొత్తం కూడా చెప్తాను నేను మీకు. అదొక డిఫరెంట్ బ్లాగ్ చేస్తాలే, ఇప్పుడే కాదు ఎందుకంటే రేపు మనం రైడ్కి వెళ్తున్నాం కాబట్టి. పోరా బాబు, ఎండ దంపుతుంది. బన్నీ ఆల్రెడీ వాడు బండి పని స్టార్ట్ చేయించేసిండు, ఇంకా నేను కూడా వెళ్ళాక నాకేమన్నా అవసరమైనవి కనిపిస్తే అవి వేయించేసుకుంటా. ఈ బ్రిడ్జిలు కట్టి మంచి పని చేసిరు, ఈ బ్రిడ్జిలో కింద పోయినంతసేపు అన్నా చల్లగా గాలి తగులుతుంది. అయిపోయింది చల్లగాలి, అయిపోయింది వేడి గాలి తగులుతుంది. కొత్త హెల్మెట్ పెట్టుకున్నా కదా, చెంపలు మొత్తం ఒత్తి పడేస్తుంది, అది మాట్లాడికి కూడా వస్తలేదు బ్లాక్ చేస్తుంటే. రెండు చెంపల్ని గట్టిగా ఒత్తేసినాయి, అటు సైడ్ ప్యాడ్ ఇటు సైడ్ ప్యాడ్. ట్రాఫిక్ లేకపోతే 10 నిమిషాలు వెళ్ళిపోతా. ట్రాఫిక్ ఉందంటే ఇంకా అర్ధ గంట పట్టవచ్చు, గంట పట్టవచ్చు చెప్పలు. డైనమిక్ రైడర్ స్టోర్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడనే ఇక్కడ ఉంటుంది, నాకు కూడా ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలియదు. ఇప్పుడు లొకేషన్ పెట్టుకొని చూడాలి, ఎందుకంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం. అబ్బో మాస్ వేసుకుంటూ జొమాటో ఆయన, జొమాటో భయ్యా. మంచిగా సిటీలో తిరిగానీకి ఎండగొట్టకుండా బాగుంటుంది.
అంకుల్ అంకుల్ బాగానే తిప్పుతున్నాను. బాబ్బాబ్బా ఏమన్నా తిప్పుతున్నా. నాకు వైట్ తార్ చాలా ఇష్టం. నేను ఒకవేళ తార్ తీసుకుంటే కంపల్సరీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తీసుకుంటా. మస్తు అనిపిస్తుంది నిజంగా సార్. ఓకే ఇది ఫైనల్లీ రీచ్డ్ డైనమిక్ రైడర్స్. ఎట్లా పోవాలి పైకి? చలో ఒకసారి స్టోర్లోకి వెళ్ళాక వాళ్ళతో డిస్కస్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తా. అమ్మయ్యా డైనమిక్ రైడర్స్లో నా బైక్ అయితే నేను ఫ్యూలెక్స్ ప్రో ప్లస్ ఒకటి వేయించుకున్నా అండ్ జీవిది టూరింగ్ వైజర్ ఒకటి వస్తుంది, అది కూడా ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నారు. బన్నీ ఆల్రెడీ వాడి బైక్కి నేను రాకముందే హ్యాండిల్ బార్ రైజర్స్ ప్లస్ రేడియేటర్ గ్రిల్ ఇవి రెండు వేయించుకొని వాడికి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పేసి తొందరగా వెళ్ళిపోయాడు. మళ్ళీ రైనాక్స్ దగ్గరికి వెళ్ళాక కాల్ చేసి వస్తా అన్నాడు. సో ఇక్కడ మనం ఇవాళ నా బండి పని కంప్లీట్ చేసుకున్నాక సీదా రైనాక్స్ లోకి వెళ్ళిపోయి అక్కడ ప్యాంట్ ఎక్స్చేంజ్ చేద్దాము. ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాం. వైజర్ నేను అనుకున్న దానికంటే చాలా పెద్దగా ఉంది, నేను ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు. ఆల్మోస్ట్ చెస్ట్ లెవెల్ ఉంది వైజర్. చలో పని అయిపోయింది, ఎండ మస్తు చంపుతుంది. కానీ బండికి ఈ మంత్ నేను అనుకున్న వాటికంటే చాలా ఎక్కువ ఖర్చు అయినాయి. వైజర్ అయితే మామూలు పెద్దగా లేదు, చాలా పెద్దగా ఉంది వైజర్. కాకపోతే విండ్ బ్లాస్ట్ నుంచి అయితే సేవ్ చేస్తుంది, అందుకే ఎంచుకున్నా. ఇప్పుడు ఈ ఫ్యూఎల్ఎక్స్ ప్రో ప్లస్ వేయించినాక బండి ఎట్లా నడుస్తుందన్నది చూడాలి. ఇంకా సీదా రైనాక్స్ స్టోర్కి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి అక్కడ ప్యాంట్ ఎక్స్చేంజ్ చేసుకొని ఫస్ట్ లంచ్ చేసుకున్నాం. టైం ఎంత అవుతుంది? 3:21 అవుతుంది. పొద్దున ప్రోటీన్ షేక్ తాగిన అంటే మళ్ళీ ఏం తినలే నేను. విండ్ అయితే అసలు కొంచెం కూడా తగులుతలేదు నాకైతే. నా పైనుంచి వెళ్ళిపోతుంది విండ్, ఇక్కడ నుంచి పోతుంది విండ్. ఈ వైజర్ వేయించుకోవడం వల్ల ఒక యూజ్ అవుతుందిలే. బాండి గారు ఫోన్ చేస్తుండే, చెప్పరా. ఇగో ఆల్రెడీ దగ్గరలో ఉన్నా. సరే నువ్వు వచ్చేలోపు వచ్చేస్తా నేను. నన్ను అడిగితే లంచ్ చేయలేవు కదా, లంచ్ చేయలేవు కదా, అదే చేద్దాం. చేపిస్తున్నావా అంటున్నా లంచ్ చేపిస్తున్నావు అంటే అలా అలా అంటుండే. ఓవర్ ఎక్స్చేంజ్ చేయకు, నువ్వే చెప్పాలి. సిటీ మొత్తం ఇట్లా పైన బ్రిడ్జులు ఉంటే తలపైన మంచిగా చల్లగా ఉంటుంది. ఎంత ఎండ కొట్టిన బ్రిడ్జులు వస్తే ఇట్లా పైన అమ్మ అనిపిస్తుంది. క్విక్ షిఫ్టర్ చాలా బాగా అనిపి పనిచేస్తుంది ఇప్పుడు. అసలు నేను క్లచ్ తగ్గకుండా గేర్ అప్ అండ్ డౌన్ మంచిగా అయిపోతుంది. బండి ఏమన్నా ఉందా రేంజ్ రోవర్? రైనాక్ స్టోర్లో బన్నీ సైజ్ ప్రజెంట్ అవైలబుల్ లేవంటున్నారు. సో అందుకే పక్కనున్న పవర్ స్పోర్ట్స్ స్టోర్లో సోలేస్ అనే బ్రాండ్ జాకెట్ అయితే వీటికి నచ్చిందంటుండు.
ఇంక ఇది ఓకే అయితే తీసుకొని మనం డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోదాము. ఈ జాకెట్ కూడా మొత్తం లెవెల్ 2 ఆర్మర్తో వస్తుందంట, చూడ్డానికి అయితే బాగానే ఉంది. పదండి లంచ్ చేయడానికి వెళ్దాం ఇప్పుడు. ఎంత అవుతుంది టైం? 4 గంటలకు లంచ్ కోతున్నాను. ఏడైందమ్రా మరి, మళ్ళీ ఏమైందిరా? ఇది ఉందా? అది సౌండ్ వస్తుంది గర్రని, స్క్రూ లూజ్ అయింది. ఓకే, నేను ప్యాంట్ కూడా ఎక్స్చేంజ్ చేయలేదు. యాక్చువల్గా వాళ్ళ దగ్గర లార్జ్ సైజ్ లేదంట. మళ్ళీ నేను ఈ మంత్ 9th తీసుకున్నా, ఇప్పుడు ఆల్మోస్ట్ 26th కదా, సో ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయాలంటారు వాళ్ళు. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసినా కానీ వాళ్ళ దగ్గర సైజెస్ లేవంట. అయితే ప్యాడ్స్ అవి నాకు ఎక్కడైతే నీ దగ్గర ప్రెస్ అవుతుందో అవి ఎట్లా ప్యాడ్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో చెప్పిండు. సో అట్లా అడ్జస్ట్ చేసుకుంటే నీస్ పెయిన్ కావంట. సో చూద్దాం ఇప్పుడు ఈ రైడ్కి వెళ్తేనే ఆ గేర్ ఎట్లుంది ఏందనో తెలుస్తుంది మనకి. ఫ్యూయల్ ఎక్స్ప్రై చేయించుకున్నాక అయితే బండి చాలా స్మూత్గా పోతుంది. నార్మల్గా ఫస్ట్ సెకండ్ గేర్లో కొంచెం ఇట్లా ఆగినట్టు వెళ్తుండే, ఇప్పుడు అట్లా వెళ్తలేదు, స్మూత్గా వెళ్తుంది. అక్కడ లంచ్ చేసుకొని సీదా ఇంటికి వెళ్ళిపోయి మొత్తం రేపటికి కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకోవాలి, నా బ్యాటరీలన్నీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. పెద్ద పని ఉంది ఇప్పుడు, ఎందుకంటే అయినంత తొందరగా తినేసి పడుకోవాలి. మళ్ళీ 5కి లేచి 6 వరకు బయలుదేరదాం అనుకుంటున్నాము. ఇప్పుడు వెళ్ళే దారిలో బండిని కూడా చైన్ లూప్ ఒకసారి జనరల్ చెకప్ చేయించేసుకోవాలి, బ్రేక్ ప్యాడ్స్ అవి చెక్ చేయించుకొని స్టార్ట్ అయిపోతుంది. మిస్ అవుతుందా? తిందాంపా. లంచ్ చేసుకొని పిస్ హౌస్కి వచ్చినాము. అయితే ఫస్ట్ రైనాక్స్ లో చూసిండు బన్నీ గారు జాకెట్స్, కాకపోతే వాడి సైజ్ దొరకలేవు దొరకలేదు అని చెప్పేసి వీగేర్కి వెళ్తే, వీగేర్లో సోలేస్ అనే బ్రాండ్ ఉంది అనమాట, ఆ సోలేస్ బ్రాండ్ తీసుకుంటు సైజ్ కాదు. పొద్దున ప్రోటీన్ షేక్ తాగినా అంటే ఇప్పటి వరకు ఏం తినలేదు, మధ్యలో వాటర్ తాగిన అంతే. ఇప్పుడు బిర్యానీ బిర్యానీ తినేసి సీదా ఇంటికి వెళ్ళిపోదాము. వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని అండ్ వెళ్ళే ముందు ఒకసారి కేటీఎం ఫిల్ సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ చైన్ ఆయిలింగ్ అవి చేయించేసుకొని ఒకసారి బ్రేక్స్ అవి టైట్ చేయించుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్దాం. కుదిరితే బండి కూడా వాష్ చేయించుకోవాలి, చాలా దారుణంగా ఉంది బైక్. బన్నీ గారు పర్మిషన్ తీసుకొని వచ్చిందంటే ఆఫీస్లో లంచ్ చేసుకొని ఫట్ ఫట్ వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడే బయలుదేరినా, వెళ్ళే దారిలో ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి కేటీఎం సర్వీస్ సెంటర్కి చైన్ ఆయిలింగ్ చేయించేసుకొని అక్కడ నుండి బైక్ వాషింగ్ సెంటర్కి వెళ్ళి బైక్ కూడా వాష్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. ఈ లగేజ్ ప్యాకింగ్ అంటే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. కానీ వైజర్ ఇట్లా స్పీడ్ బ్రేకర్స్ కానీ ఏమైనా గుంతలు వచ్చినప్పుడు బాగా వైబ్రేట్ అవుతుంది. కోప్రోలో కనిపిస్తుందో లేదో కానీ కొన్ని రోజులు అలవాటు కావాలి నాకు అది. నేను రైనాక్స్ స్టోర్లో గేర్ లోపల వేసుకోవడానికి టాప్ బాటమ్ బేస్ లేయర్స్, ఇంకా హెల్మెట్ లోపల వేసుకోవడానికి బాలక్లావా, అండ్ వర్షం పడితే తడవకుండా ఉండడానికి గేర్ పైన వేసుకోవడానికి టాప్ రెయిన్ జాకెట్ అండ్ బాటమ్ ప్యాంట్ ఇవి అన్నీ కూడా తీసుకున్నా. ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్లో ఖచ్చితంగా వర్షాలు ఉంటాయి, సో అక్కడ మనం తడవకుండా రైడ్ చేయాలంటే ఇవన్నీ ఉంటేనే మనం తడవకుండా రైడ్ చేయగలుగుతాం అన్న ఉద్దేశంతో ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి రైడ్కి వెళ్తున్నాము. నాకైతే దారుణంగా గుబ్బరిస్తుంది. హెల్మెట్ పెట్టుకున్నా అంటే ఇంకా ముఖం మీద నుంచి చెమటలు మామూలుగా కారుతలేవు నాకైతే. ఏమన్నా ట్రాఫిక్ జామా పొద్దున్నుంచి? కేటీఎం సర్వీస్ సెంటర్ 6 o'clockకే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను పోయే వరకు వాళ్ళు ఉంటారో ఉండరో టెక్నీషియన్స్. అందరికీ తొందరనే ఆయన ఓనిస్తే ఈ రోడ్ క్లియర్ అవుతుంది, ఆయన ఏమో ఓనిస్తలేరు వారు క్రెయిన్ ఉండి. వెళ్ళేటప్పుడే బండి వాషింగ్ చేయించుకొని వెళ్దాం అనుకున్నా కానీ వెనకాల బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ తీయాలి పెట్టాలి, అంత డబల్ డబల్ పని. ఇంటికి వెళ్ళిపోయి బ్యాగ్ అంతా లగేజ్ అంతా ఇంట్లో పెట్టేసేసి
ఆ తర్వాత వాషింగ్కి వెళ్తా. కేటీఎం సర్వీస్ సెంటర్లో కాల్ చేసిన, ఆల్రెడీ సర్వీస్ సెంటర్ బంద్ అయిపోయిందంట, 6:00 బంద్ అయిపోతుంది, ఇప్పుడు 6:25 అవుతుంది. మన ఇంటి దగ్గర వాషింగ్ సెంటర్లో ఆయన చైన్ లూబ్రికేషన్ చేస్తాడు, ఇంకా ఆయన దగ్గరే బండి వాష్ చేయించుకొని చైన్ లూబ్రికేషన్ కూడా చేయించేసుకున్నాం. ఫస్ట్ ఇంటికి వెళ్ళి లగేజ్ అంతా ఇంట్లో పెట్టేసుకొని ఆ తర్వాత బైక్ని వాషింగ్కి తీసుకుపోదాము. వెళ్ళేది మొత్తం అప్ అండ్ డౌన్ కలిపి ఒక 800 to 1000 అనుకుంటున్నాము. పోవడం ఒక 450 kilometers, రావడం ఒక 450 kilometers. పొద్దున్న బయలుదేరితే ఈ టైం అయింది, 6:30 అవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్లో బండి నడపాలంటే చాలా తలకాయ నొప్పి. బైక్ వాష్ చేయించుకొని చైన్ ఆయిలింగ్ చేయించుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయినా. పొద్దున్నీ ఆ ట్రాఫిక్ డస్ట్ పొల్యూషన్లో తిరిగి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయినా. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి ఇంకా చాలా పని ఉంది, లగేజ్ అంతా సెట్ చేసుకోవాలి రేపటి రైడ్ కోసము. నా కెమెరా బ్యాటరీస్, గోప్రో బ్యాటరీస్, ఇంకా నా గేర్కి సంబంధించిన అవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకొని రేపటి రైడ్కి అయితే ప్రిపేర్ అయిపోతున్నా. అండ్ లగేజ్ అంతా ప్యాక్ అయినాక బైక్ పైన మొత్తం లగేజ్ని అంతా సెట్ చేసుకోవాలి. ఇప్పుడే నైట్ సెట్ చేసుకొని పెట్టుకుంటే రేపు పొద్దున్న డైరెక్ట్గా రైడ్ స్టార్ట్ చేసేయచ్చు మనము అయినంత ఎర్లీగా. సో రేపటి రైడ్ ఎక్కడికి ఏందనేది మీరు గెస్ చేస్తే కనుక కింద నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు నా బైక్కి ఏవైతే నేను జీవిది విండ్ స్క్రీన్ అండ్ ఫ్యూలెక్స్ ప్రో ప్లస్ ఇన్స్టాల్ చేయించినో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రేపటి వీడియోలో కలుద్దాం, అంతవరకు సీ యూ, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.